శనివారం జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై అలాగే హైదరాబాద్ జట్లు తలబడిపోతున్నాయి ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది మ్యాచ్ల్లో దాదాపుగా అన్ని జట్లు కూడా ఒక్కొక్క విజయాన్ని చవి చూశాయి ఓటమిని పక్కన పెడితే కొంతపాటి విజయంతో అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు కాకపోతే ఒక్క హైదరాబాద్ జట్టుకే రెండు ఓటములు రాగా ఇక పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది ఇక ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి తీరాలి అనుకుంటూ హైదరాబాద్ జట్టు ఓపెనర్స్ విషయంలో కానీ అలాగే బ్యాట్స్మెన్స్ విషయంలో కానీ చాలా పెనుమార్పులే చేయబోతోందన్న విషయం స్పష్టమైపోతుంది ముఖ్యంగా పోయినసారి జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లో చాలా ఘోరంగా విఫలమైంది బౌలర్స్ విషయంలో కొద్దిగా పర్వాలేదు అనిపించినప్పటికీ బ్యాట్స్మెన్స్ విషయంలో మాత్రం చాలా ఎక్కువగా విఫలం అవడంతో ఖచ్చితంగా మార్పులు ఈసారి బ్యాటింగ్ విభాగాల్లో ఉండబోతున్నాయి అంటూ డేవిడ్ వార్నర్ మ్యాచ్ అనంతరం చెప్పిన స్పీచ్ లో స్పష్టం చేసేశాడు అయితే ఈసారి ఖచ్చితంగా ఓపెనర్ వృద్ధమాన్ సాహా మీద వేటు పడుతున్నట్టు అర్థమవుతోంది అయితే మరి వృద్ధమాన్ సాహా స్థానంలో ఎవరు రాబోతున్నారనే విషయంపై చాలా రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక మరొక వైపు పోయినసారి కానీ అంతకు మునుపు మ్యాచ్ లో కానీ బేస్టో కొద్దిగా పర్వాలేదనిపించే ఇన్నింగ్సే ఆడుతున్నాడు కాకపోతే విజయ్ శంకర్ మాత్రం అసలు ఊహించని విధంగా తన నాక్ ను సరిగ్గా ఆడటం లేదు అయితే ఇప్పుడు వృద్ధమాన్ సాహా స్థానంలో జేసన్ రాయ్ రాబోతున్నట్టు స్పష్టమైంది అయితే జేసన్ రాయ్ ఇప్పటి వరకు క్వారంటైన్ లో ఉన్నాడు క్వారంటైన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు తను నిన్నంతా కూడా అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు టోటల్ అంతా ప్రాక్టీస్ లోనే ఉన్నాడు ఇప్పుడు జేసన్ రాయ్ ఓపెనర్ గా డేవిడ్ వార్నర్ తో పాటు రాబోతున్నాడు అన్నట్టు సమాచారం ఒకవేళ గనక జేసన్ రాయ్ గనక డేవిడ్ వార్నర్ తో పాటు వస్తే ఖచ్చితంగా అద్భుతమైన నాక్ ఉంటుందని తెలుస్తుంది అంతేకాకుండా జేసన్ రాయ్ మొన్నటి మొన్న ఇంగ్లాండ్ తో భారత జట్టు ఆడుతున్న క్రమంలో చక్కని ఇన్నింగ్స్ ఓపెనర్ గా అందించాడు దాంతో ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు ఓపెనర్ ఒక కష్టం తీరిపోయినట్టే అంతేకాకుండా ఓపెనర్లు కనుక భారీ స్కోర్ చేసినట్టయితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ మీద బౌలర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టే దాంతో గెలిచే అవకాశాలు ఎక్కువ అవుతాయి ఈ రకంగా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ విభాగాల్లో భారీ మార్పులు చేయనుంది